ఈ ప్రపంచంలో ఉన్న చాలా మంది తొందరగా ఎక్కువ డబ్బు సంపాదించి తక్కువ ఏజ్ లోనే రిటైర్ అయిపోయి లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఈ డ్రీమ్ మనలో చాలా మందికి ఉంటుంది, అవునా? సేమ్ ఇలాగే స్వీడన్ లో ఉన్న ఒక 13 ఏళ్ల కుర్రాడు స్కూల్ కి వెళ్లకుండా సొంతంగా ఇంట్లోనే కోడింగ్ నేర్చుకుని ఆన్లైన్ లో వెబ్సైట్స్ డిజైన్ చేయడం ద్వారా నెక్స్ట్ 10 ఇయర్స్ లో, అంటే తనకి 23 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి, తన జీవితంలో అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించాడు. ఆ డబ్బుతో తన లైఫ్ ని ఎన్నో రోజుల పాటు ఎంజాయ్ చేశాక లైఫ్ మీద బోర్ కొట్టి జీవితంలో ఏదైనా పనికొచ్చే పని చేయాలనే ఇంటెన్షన్ తో 23 ఏళ్ల కుర్రాడు స్టార్ట్ చేసిన ఒక చిన్న స్టార్టప్ కంపెనీ ఈ రోజు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆపిల్ కంపెనీని కూడా దాటేసి ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ గా మారింది. అదే స్పాటిఫై. ఆపిల్ మ్యూజిక్ కి ప్రపంచ వ్యాప్తంగా 93 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే స్పాటిఫై కి 239 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆపిల్, గూగుల్, అమెజాన్ అండ్ టెన్సెంట్ వీళ్ళంతా చేసేది ఒకే మ్యూజిక్ బిజినెస్ అయినప్పటికీ కూడా వీళ్ళందరినీ దాటుకుని స్పాటిఫై 1 పొజిషన్ కి ఎలా ఎదిగింది? దీని వెనక ఆ కంపెనీ ఇంప్లిమెంట్ చేసిన బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. స్వీడన్ లో డానియల్ ఎక్ అనే ఒక 13 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. తన చిన్న వయసులోనే కంప్యూటర్ కోడింగ్ నేర్చుకుని ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ లో కంపెనీలకి వెబ్సైట్స్ డిజైన్ చేయడం ద్వారా డబ్బు సంపాదించేవారు. అంటే తన వయసు పిల్లలు ఇంకా హై స్కూల్ చదువుతున్న టైంలోనే డానియల్ లక్షల్లో సంపాదించేవారు. అయితే డానియల్ ని చూసిన తన తల్లిదండ్రులు వాళ్ళ కొడుకు తొందరగా సంపాదిస్తున్నాడని సంతోషపడాలో, లేక అందరిలాగా చదువుకోకుండా ఒక డిఫరెంట్ పాత్ లో వెళ్తున్నాడని భయపడాలో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. సో డానియల్ కి 18 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఆయన ఒక కాలేజ్ లో జాయిన్ అయ్యారు. కానీ ఇంట్రెస్ట్ లేక చదువుని మధ్యలోనే ఆపేసి తన దగ్గరున్న డబ్బుతో అడ్వర్టిగో అనే పేరుతో ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ అడ్వర్టైజింగ్ అండ్ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా డబ్బు సంపాదించేది. సో ఈ కంపెనీ కొన్ని సంవత్సరాల పాటు రన్ అయ్యాక డానియల్ కి 23 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి తను స్థాపించిన కంపెనీని ట్రేడ్ డబ్లర్ అనే ఒక కంపెనీ $1 మిలియన్ పెట్టి కొనేసింది. సో 2006 టైం కి 23 ఏళ్ల కుర్రాడి చేతిలో $1 మిలియన్ ఉండటం అంటే అది అంత సాధారణమైన విషయం కాదు. సో ఈ డబ్బు చేతికి వచ్చాక డానియల్ తన లైఫ్ లో ఇంకా రిటైర్మెంట్ తీసుకుని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా కొన్ని రోజుల పాటు ఎంజాయ్ చేశాక తనకి లైఫ్ మీద బోర్ కొట్టి తన దగ్గరున్న డబ్బుతో పెద్ద స్థాయిలో ఏదైనా ఒక బిజినెస్ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ ఏ బిజినెస్ చేయాలో ఆయనకి అర్థం కాలేదు. అదే టైంలో ఆయనకి మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న ఒక ప్రాబ్లం కనిపించింది. అదేంటంటే, బేసిక్గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది క్రియేటర్స్ వాళ్ళ సొంత టాలెంట్తో మ్యూజిక్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఆ మ్యూజిక్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేసేటప్పుడు క్రియేటర్స్ కి ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బు పే చేయాలి, అవునా? ఫర్ ఎగ్జాంపుల్, 1990s టైం కి ఎవరైనా మ్యూజిక్ వినాలంటే సిడీస్ లేదా మ్యూజిక్ టేప్స్ రూపంలో కొనుక్కుని వినేవారు. కానీ 2001 టైం కి ఏం జరిగిందంటే, ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్స్ అలాగే ఇంటర్నెట్ యూసేజ్ పెరగడం వల్ల మ్యూజిక్ ని డబ్బులు పే చేయకుండా ఇంటర్నెట్ నుండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడం అండ్ అలా డౌన్లోడ్ చేసిన మ్యూజిక్ ని ఒకరి నుండి ఒకరు షేర్ చేసుకునేవారు. దీనివల్ల పైరసీ అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ పెరిగిపోయాయి. దీనికి కారణం నాప్స్టార్ అనే ఒక అప్లికేషన్. ఈ అప్లికేషన్ ని యూజ్ చేసి ఎవరైనా సరే ఈజీగా MP3 ఫైల్స్ ని షేర్ చేసుకోవచ్చు. సో ఈ నాప్స్టార్ వచ్చాక ప్రజలు మ్యూజిక్ ఫైల్స్ ని డబ్బు పెట్టి కొనడం మానేసి సింపుల్ గా ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేయడం, నాప్స్టార్ ద్వారా వేరే వాళ్ళకి షేర్ చేయడం లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవారు. దీనివల్ల సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీస్ అప్పట్లో సుమారు $12.5 బిలియన్ నష్టపోయాయి. సో మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీలు అన్ని కలిసి ఈ నాప్స్టార్ అనే అప్లికేషన్ మీద కోర్టులో కేసులు ఫైల్ చేసి దాన్ని 2001 లో ముయించేశారు. కానీ అప్పటికే ప్రజలు దానికి అలవాటు పడిపోవడం వల్ల నాప్స్టార్ మూతపడిన తర్వాత కూడా అలాంటి అప్లికేషన్స్ చాలా వచ్చాయి. దీనివల్ల ప్రతి సంవత్సరం మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీస్ యొక్క ఆదాయం పడిపోతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే మ్యూజిక్ ఇండస్ట్రీలో పైరసీ అనే ఒక ప్రాబ్లం వచ్చింది. ఇది గమనించిన డానియల్ ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అంటే ప్రజలకి ఇష్టమైన హై క్వాలిటీ మ్యూజిక్ ని ఈజీగా యాక్సెస్ చేయగల ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ మ్యూజిక్ వింటున్నందుకు వాటి క్రియేటర్స్ కి కూడా డబ్బులు వెళ్ళాలి. అంటే ఒకవైపు ఆడియన్స్ అండ్ మరోవైపు క్రియేటర్స్, వీళ్ళిద్దరికీ కూడా న్యాయం జరిగేలా ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయాలి. అండ్ ఆ ఆలోచన నుండి పుట్టిందే స్పాటిఫై. సో ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, స్పాటిఫై కంపెనీ
మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న పైరసీని ఎలిమినేట్ చేయాలి అనే ఇంటెన్షన్తో పుట్టింది. అంటే దొంగతనంగా కాకుండా కంపెనీల నుండి ఒరిజినల్ మ్యూజిక్ని కొని ఆడియన్స్కి అందించడానికి ట్రై చేసింది. కానీ మొదట్లో స్పాటిఫైని నమ్మి ఏ మ్యూజిక్ ఆర్టిస్ట్ కానీ ప్రొడక్షన్ కంపెనీ కానీ స్పాటిఫైకి వాళ్ళ మ్యూజిక్ని ఇచ్చేవారు కాదు. అంటే లిటరల్గా స్పాటిఫైని మొదట్లో అసలు ఎవరూ నమ్మలేదు. సో డానియల్ అండ్ తన పార్ట్నర్ అయిన మార్టిన్ లొరెన్జోన్కి ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. ఎందుకంటే స్పాటిఫై పైరసీని అరికట్టాలంటే వాళ్ళ దగ్గర ఒరిజినల్ మ్యూజిక్ కావాలి. కానీ ఏ కంపెనీ కూడా వాళ్ళకి ఒరిజినల్ మ్యూజిక్ ఇవ్వడానికి ఒప్పుకోకపోతే వాళ్ళు అసలు ఒక మ్యూజిక్ ప్లాట్ఫామ్ని ఎలా బిల్డ్ చేస్తారు? మీకు లాజిక్ అర్థమైందా? సో ఇంకా చేసేదేం లేక డానియల్ అండ్ మార్టిన్ క్లయింట్స్ని ఒప్పించడానికి ఫస్ట్ టైం ఒక కన్నింగ్ ఐడియాని ఇంప్లిమెంట్ చేశారు. అదేంటంటే స్పాటిఫై యొక్క ఒరిజినల్ వెర్షన్ని క్రియేట్ చేసే ముందు వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్రోటోటైప్ని డిజైన్ చేశారు. కానీ దానికి కూడా మ్యూజిక్ కావాలి కదా. సో ఆ మ్యూజిక్ కోసం వీళ్ళు ఇంటర్నెట్లో ఉన్న పైరసీ వెబ్సైట్స్ నుండి సాంగ్స్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి ఆ సాంగ్స్ని స్పాటిఫై ప్రోటోటైప్ ప్లాట్ఫామ్లో పెట్టి అప్పుడు దాన్ని తీసుకెళ్లి క్లయింట్స్కి చూపించారు. అంటే అసలు స్పాటిఫై ఎలా వర్క్ అవుతుందో క్లయింట్స్కి మాటల్లో కాకుండా చేతల్లో చూపించారన్నమాట. సో ఇది చూసిన చాలా మ్యూజిక్ కంపెనీలు అలాగే ఆర్టిస్టులు వాళ్ళ ఒరిజినల్ మ్యూజిక్ని స్పాటిఫైకి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఫైనల్గా 2008లో స్పాటిఫై అఫీషియల్గా లాంచ్ అయింది. బట్ ఇక్కడ మీరు గమనిస్తే నిజానికి పైరసీని అంతం చేయడానికే స్పాటిఫైని కనిపెట్టారు. కానీ అన్ఫార్చునేట్లీ మొదట్లో స్పాటిఫైని ఎవరూ నమ్మకపోవడం వల్ల వాళ్ళు అదే పైరసీ సాంగ్స్ని యూజ్ చేసి పైకి రావాల్సి వచ్చింది. లాజిక్ అర్థమైందా? సో ఇప్పటి వరకు అసలు స్పాటిఫై కంపెనీ ఎలా స్టార్ట్ అయిందో చూసాం. అయితే ఇప్పుడు అసలు ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటో చూద్దాం. స్పాటిఫై కంపెనీ మొదట్లో ఆడియన్స్కి ఫ్రీ మ్యూజిక్ ప్రొవైడ్ చేసేది. సో ఫ్రీగా మ్యూజిక్ ఇస్తే ఆ కంపెనీకి డబ్బులు ఎలా వస్తాయి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. స్పాటిఫైలో మ్యూజిక్ వింటున్నప్పుడు మధ్యలో కొన్ని యాడ్స్ ప్లే అవుతాయి. సో ఆ యాడ్స్ నుండే స్పాటిఫై కంపెనీ డబ్బు జనరేట్ చేసి ఆ డబ్బునే మ్యూజిక్ కంపెనీస్కి రెమ్యునరేషన్గా ఇచ్చేది. కానీ ఈ డబ్బు చాలకపోవడంతో కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు స్పాటిఫైకి మ్యూజిక్ ఇవ్వడానికి నిరాకరించేవి. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి డానియల్ అండ్ మార్టిన్ వీళ్ళిద్దరూ కలిసి స్పాటిఫైలో ఒక ఫ్రీమియం బిజినెస్ మోడల్ని ఇంప్లిమెంట్ చేశారు. అంటే స్పాటిఫైని మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే డబ్బు కట్టి ప్రీమియం సర్వీసెస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్పాటిఫై ఫ్రీ వెర్షన్లో మనం సాంగ్స్ వింటున్నప్పుడు మధ్యలో యాడ్స్ ప్లే అవుతాయి. కానీ ప్రీమియం వెర్షన్లో యాడ్స్ లేకుండా అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. సో స్పాటిఫై కంపెనీ ఫ్రీ వెర్షన్లో యాడ్స్ ప్లే చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తే, ప్రీమియం వెర్షన్లో కస్టమర్స్ నుండి డైరెక్ట్గా మనీ కలెక్ట్ చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తుంది. దీన్నే ప్రీమియం బిజినెస్ మోడల్ అంటారు. ప్రెజెంట్ ఇదే బిజినెస్ మోడల్ని జియో సావన్, యూట్యూబ్, జూమ్ అండ్ క్యాన్వా లాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నాయి. సోనీ మ్యూజిక్ అండ్ యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు స్పాటిఫైతో వాళ్ళ డీల్ సైన్ చేసిన తర్వాత స్పాటిఫై యూరోపియన్ కంట్రీస్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాలకి వాళ్ళ మ్యూజిక్ స్ట్రీమింగ్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసి ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ చేసే స్థాయికి ఎదిగింది. అయితే ఏ బిజినెస్ అయినా వేగంగా డెవలప్ అవుతుంది అంటే అప్పుడు ఆ బిజినెస్లోకి చాలా కంపెనీలు ఎంటర్ అవుతాయి. సేమ్ అలాగే 2015 తర్వాత ఆన్లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ బిజినెస్లోకి ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలైన యాపిల్, గూగుల్ అండ్ అమెజాన్ లాంటి కంపెనీలు ఎంటర్ అయ్యి వాళ్ళ మ్యూజిక్ స్ట్రీమింగ్ బిజినెస్ని స్టార్ట్ చేశాయి. లైక్ యాపిల్ మ్యూజిక్, గూగుల్ ప్లే మ్యూజిక్, యూట్యూబ్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్ అండ్ టెన్సెంట్ మ్యూజిక్ ఇలాంటి ఎన్నో కంపెనీలు ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యి అప్పటి వరకు మ్యూజిక్ స్ట్రీమింగ్ బిజినెస్ని సింగిల్ హ్యాండెడ్గా రూల్ చేసిన స్పాటిఫైకి ఇవన్నీ ఒక బలమైన పోటీదారులుగా నిలిచాయి. అయినా కూడా మనం యూజర్ కౌంట్లో చూసినా లేక పెయిడ్ సబ్స్క్రిప్షన్లో చూసినా స్పాటిఫై యాపిల్ అండ్ గూగుల్ని సైతం దాటేసి ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్గా నిలిచింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళంతా అందిస్తున్నది ఒకే మ్యూజిక్ సర్వీస్ అయినప్పటికీ కూడా స్పాటిఫై మాత్రమే నెంబర్ వన్ పొజిషన్లో ఎందుకు ఉంది? ఇది అర్థం కావాలంటే మ్యూజిక్ ఇండస్ట్రీలో స్పాటిఫై ఇంప్లిమెంట్ చేసిన రెండు బిజినెస్ స్ట్రాటజీస్ మీకు తెలియాలి. స్ట్రాటజీ నెంబర్ వన్, ప్రొవైడింగ్ పర్సనలైజ్డ్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్. అంటే మనమంతా కూడా స్పాటిఫైని కేవలం ఒక మ్యూజిక్ ప్లాట్ఫామ్ మాత్రమే అనుకుంటాం. కానీ నిజం ఏంటంటే స్పాటిఫై మీకు మ్యూజిక్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీ నుండి చాలా డేటాని కలెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడ ఉంటారు, మీ లాంగ్వేజ్ ఏంటి, మీరు ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఎక్కువగా వింటారు, మీరు ఎలాంటి సాంగ్స్ని రిపీటెడ్గా వింటున్నారు, ఎలాంటి సాంగ్స్ని స్కిప్ చేస్తున్నారు, ఇలా మీరు తెలిసి తెలియకుండా చేసే ప్రతి యాక్టివిటీని స్పాటిఫై వెనుకున్న ఆల్గారిథం చాలా క్లియర్గా స్కాన్ చేసి దాని నుండి డేటాని కలెక్ట్ చేస్తుంది. సో ఈ డేటాతో ఏం చేస్తుంది అనుకుంటున్నారా? చెప్తా చూడండి.
ఈ డేటా మొత్తం యూజ్ చేసి స్పాటిఫై యూజ్ చేస్తున్న ప్రతి వ్యక్తికి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళ లోకాలిటీ అలాగే అక్కడ ఉన్న ప్రజల యొక్క ఇంట్రెస్ట్లని బేస్ చేసుకుని వాళ్ళ యాప్లో పర్సనలైజ్డ్ మ్యూజిక్ ప్లేలిస్ట్లని క్రియేట్ చేస్తుంది. అందుకే స్పాటిఫైని రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా స్పాటిఫై ప్లేలిస్ట్ క్రియేట్ చేసి హోమ్ స్క్రీన్ మీద సజెస్ట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే స్పాటిఫైలో మీకు నచ్చిన మ్యూజిక్ని మీరు వెతకడం కాదు, ఆ మ్యూజిక్కే మిమ్మల్ని వెతుకుతూ మీ స్క్రీన్ మీదకి వస్తుంది. దీన్ని పర్సనలైజ్డ్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఈ స్ట్రాటజీ స్పాటిఫైలో ఉన్న ఫ్రీ యూజర్స్ని ప్రీమియం యూజర్స్గా మార్చడానికి చాలా యూజ్ అయింది. నెక్స్ట్ స్ట్రాటజీ నెంబర్ 2, పాడ్కాస్ట్. ఏ బిజినెస్లో అయినా కాంపిటీషన్ పెరిగినప్పుడు అందరూ చేసేదే మనం కూడా చేస్తే ఇంకా బిజినెస్లో నెంబర్ 1గా ఉండటం అనేది చాలా కష్టం. ఎప్పుడూ కూడా కొత్త కొత్త ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ యూజర్స్కి బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ కంపెనీ లాంగ్ రన్లో సస్టైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని కంపెనీలు సేమ్ బిజినెస్ చేస్తుంటే స్పాటిఫై మాత్రం ఇంకా ఎన్ని రోజులని మ్యూజిక్ మీద అలాగే ప్రొడక్షన్ కంపెనీల మీద ఆధారపడతామని చెప్పి 2019 నుండి ఈ కంపెనీ పాడ్కాస్ట్ల మీద చాలా ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేసి ఎక్స్క్లూజివ్గా స్పాటిఫైలో మాత్రమే దొరికే కాంటెంట్ని క్రియేట్ చేసింది. అంటే చాలామంది ఫేమస్ పర్సనాలిటీస్, సెలబ్రిటీస్ అండ్ లీడర్స్ యొక్క పాడ్కాస్ట్లు స్పాటిఫై కంపెనీ వాళ్ళ ప్లాట్ఫామ్లో పెట్టడం వల్ల ఆడియన్స్ కేవలం మ్యూజిక్ కోసం మాత్రమే కాకుండా పాడ్కాస్ట్ లాంటి అడిషనల్ ఫీచర్స్ చూసి వేరే మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్తో పోలిస్తే స్పాటిఫైనే ఎక్కువ ప్రిఫర్ చేసేవారు. అందుకే ప్రపంచంలో ఎన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నా అందులో స్పాటిఫైకే ఎక్కువ యూజర్ బేస్ ఉంది. సో ఫైనలీ ఒకప్పుడు ఇంటర్నెట్లో ఉన్న పైరసీ ప్రాబ్లమ్ని ఎలిమినేట్ చేయాలి అనే ఇంటెన్షన్తో స్టార్ట్ అయిన ఒక చిన్న స్టార్టప్ కంపెనీ ఈరోజు యాపిల్ అండ్ గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడుతూ ప్రతి సంవత్సరం సుమారు $14 బిలియన్ బిజినెస్ చేస్తుంది. అర్థమైందా? సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.